పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతి నమః, ఓం నమశ్శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము జాతకం ప్రకారం పుత్ర సంతానం ఏ విధంగా కలుగుతుంది, పుత్ర సంతానం కలగాలంటే అసలు ఎటువంటి గ్రహాల యొక్క అనుకూలత కావాలో తెలుసుకుందాం. మనము చూసినట్లయితే సంతానం విషయంలో చాలామంది, ఎంతమంది స్త్రీ సంతానం ఉన్నప్పటికీ కూడా ఒక్కడైనా సరే అబ్బాయి కావాలని కోరుకుంటూ ఉంటారు. కారణం ఏమిటంటే అబ్బాయి వంశాన్ని నిలబెడతాడు, అంటే వంశోద్ధారకుడుగా ఉంటాడు. తన పేరును, తన ఇంటి పేరును, తన గోత్రాన్ని మొత్తాన్ని కూడా తరువాత తరాలకు పంపించడానికి వారధిగా మారతాడు. పుత్ర సంతానం కనుక లేకపోతే ఆ వంశం అక్కడితో అంతరించిపోయినట్టుగా భావిస్తారు. వాస్తవంగా కూడా పుత్ర సంతానం కనుక లేకపోయినట్లయితే ఇంకా ఆ వంశానికి, ఆ వంశాన్ని, ఆ ఇంటి పేరును, ఆ గోత్రాన్ని ఆ తర్వాత తరాలకు అందచేసేటటువంటి వారు లేకుండా పోయినట్లే. కనుక మనము ఇక్కడ స్త్రీలను వ్యతిరేకించట్లేదు, స్త్రీ సంతానం కావాలి. ఎంత ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక్కళ్ళైనా సరే అబ్బాయి ఉంటే బాగుండని అనేక మంది కోరుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో అనేకమైనటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలలో అనుకూలంగా కనుక ఉంటే పుత్ర సంతానం కలుగుతుందంటే, ముఖ్యంగా పుత్ర సంతానం కనుక కలగాలి అంటే గురుడు, బృహస్పతి గ్రహం యొక్క అనుకూలత పరిపూర్ణంగా ఉండాలి. ఈ గురుడు, ఈ బృహస్పతి అంటే గురుడు కనుక 1వ స్థానంలో కానీ లేదా 4వ స్థానంలో కానీ ఉండి బుధుడు 9వ స్థానంలో కానీ లేదా 12వ స్థానంలో కానీ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి పుత్ర సంతానం అనేటటువంటిది కలుగుతుంది. ఇక ఈ పుత్ర సంతానాన్ని చూసేటప్పుడు కూడా ముఖ్యంగా మగవారి యొక్క జాతక చక్రాన్ని కనుక పరిశీలించినట్లయితే దాంట్లో పుత్ర సంతానం ఉంటుందా, స్త్రీ సంతానం ఉంటుందా అనే విషయం కూడా తెలుస్తుంది మనకి. ఇక ఈ గురుడు 1వ స్థానంలో కానీ 4వ స్థానంలో కానీ ఉండి కుజుడు 5లో కానీ, అంటే 5వ కానీ 8వ స్థానంలో కానీ కనుక ఉన్నట్లయితే, ఉండి బుధుడు 9, 12 స్థానాల్లో కనుక ఉంటే ఖచ్చితంగా వారికి పుత్ర సంతానమే కలుగుతుంది. అదేవిధంగా గురుడు 9, 10, 11, 12 స్థానాలలో ఉండి, అంటే 9లో కానీ 10లో కానీ 11లో కానీ ఉండి కుజుడు 1వ స్థానంలో కానీ 4వ స్థానంలో కానీ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి పుత్ర సంతానమే కలుగుతుంది. అదేవిధంగా కేతువు 1, 2, 7 స్థానాలలో ఉన్నప్పుడు ఉండి శని 1, 11 స్థానాలలో కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా పుత్ర సంతానం కలగటానికి అవకాశం కనబడుతుంది. లేదా వీరికి లగ్నం నుంచి 5వ స్థానంలో, అంటే 1వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ పురుషగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే లేదా పురుషగ్రహం యొక్క వీక్షణం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి పుత్ర సంతానం కలుగుతుంది. ఇంకా ఈ పుత్ర సంతానం కనుక కలగాలంటే కుజుడు 1వ స్థానంలో ఉండి బుధుడు కానీ, కేతువు కానీ, శుక్రుడు కానీ 2వ స్థానంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా వారికి పుత్ర సంతానం కలుగుతుంది. మరి ఒకవేళ ఈ ఆ స్థానాల్లో ఉన్నప్పటికీ కనుక కలగటం లేదు అంటే ఏదైనా చిన్న దోషం ఏమైనా ఉందేమో చూసుకొని దానికి తగిన విధంగా చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే తప్పక పుత్ర సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి కూడా జరుగుతుంది. ఇది పుత్ర సంతానానికి సంబంధించినటువంటి సంపూర్ణమైన గ్రహాల యొక్క అనుకూలత, వాటి స్థానాలు, దానివల్ల కలిగేటటువంటి ఫలితము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.